హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ నేను మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్కి మనీ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి సో దానికి మీరు ముందుగా ఏం చేస్తారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక యాప్ అనేది ప్లే ప్లేస్టోర్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు సైన్ ఇన్ అయితే అయిపోయింది అనమాట వన్ సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ కనుక మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే మీకు కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా బిల్ పేమెంట్స్ అండ్ మనీ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా ఈ మనీ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి మనీ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాక మీరుకు టూ వేస్గా మీరు ఇక్కడ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒకటి ఏంటంటే డైరెక్ట్గా అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదు అంటే మీ దగ్గర ఎంఎండి ఎంఎం ఐడి ఉన్నా లేదా మొబైల్ నెంబర్ ఉన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట ఇన్ కేసు మీరు అకౌంట్ కనుక ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే యాడర్ మేనేజ్ పేస్ అని ఉంది కదా యాడర్ మేనేజ్ పేస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు యాడ్ న్యూ యూపీఐ యాడ్ పేఈ అని ఉంది కదా యాడ్ పేఈ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీరు దేనికి మనీ అనేది సెండ్ చేయాలనుకున్నారో సెలెక్ట్ చేసుకోండి మీరు కనుక వేరే బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని అకౌంట్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు పంపించే అకౌంట్ హెచ్డిఎఫ్సినా కాదా లేదు వేరేదైతే మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ అకౌంట్ యొక్క నేము అకౌంట్ నెంబరు అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు ఏ టైప్ ఆఫ్ అకౌంట్కి మనీ అనేది సెండ్ చేయాలనుకున్నారో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయండి ఫిల్ చేశాక ఇక్కడ మీకు బ్రాంచ్ అనేది ఫైన్ చేయమంటుంది ఇక్కడ మీరు అకౌంట్కి అయితే పంపిస్తున్నారో ఆ అకౌంట్ యొక్క ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి సో ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మీకు ఒక టెన్ మినిట్స్ తర్వాత బెనిఫిషియరీ అనేది యాక్టివేట్ అవుద్ది సో వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాక మీకు ఏంటంటే ఈ విధంగా బ్యాంక్ అకౌంట్స్ అనేవి కనిపిస్తాయి మీ దాంట్లో ఉన్నవి ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బ్యాగ్ వెళ్ళేసి ఇక్కడ మీకు ఎంటర్ పే అని ఉంది కదా దాని మీద అయినా క్లిక్ చేయొచ్చు లేదంటే ఇక్కడ మీకు మ్యాగ్నిఫైంగ్ గ్లాస్ కనపడుతుంది కదా దాని మీద చెక్ చేయండి చెక్ చేస్తే ఇక్కడ మీరు ఏ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను ఓకే ఇక్కడ ఈ విధంగా మీరు అకౌంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెన్ రూపీస్ సెండ్ చేయాలనుకున్నాను సో ఇక్కడ టెన్ రూపీస్ అని ఎంటర్ చేయండి సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ మోడ్ అని ఉంటుంది అనమాట సో ట్రాన్స్ఫర్ మోడ్ అంటే ఏంటంటే మనకి ఐఎంపిఎస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇమీడియట్గా మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి మనకి నెఫ్ట్ కనుక చేసుకున్నాం అనుకోండి వన్ అవర్ అనే టైం పడుతుంది అవతలలో క్రెడిట్ అవడానికి లేదు మీరు యూపీఐ నుంచి చేసుకున్నారనుకోండి యూపీఐ అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఐఎంపిఎస్ పడతాను మ్యాక్సిమం అదే పెట్టుకోండి ఎందుకంటే ఇమ్మీడియట్గా మీరు ఎవరైతే మనీ సెండ్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లో మనీ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే కంటిన్యూ అని ఉంది కదా కంటిన్యూ అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీరు రిమార్క్స్ అనేది ఎంటర్ చేసేయండి ఏదో ఒకటి సో కంటిన్యూ మేమైతే క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఈ విధంగా మీకు యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి కన్ఫామ్ అని ఉంది కదా కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి వన్స్ మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాక ఏదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ అనేది ఎంటర్ చేశాక కంటిన్యూ అని ఉంది కదా కంటిన్యూ అయితే క్లిక్ చేయండి సో కంటిన్యూ మీద క్లిక్ చేయగలనే ఇక్కడ మీకు ఈ విధంగా మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిందని మీకు ఈ విధంగా అయితే అనమాట సో విధంగా ఏంటంటే మీరు మనీ అనేది అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఎలా చేయాలి ఏం చేయాలని మీకు అర్థమైందనుకున్నాను వీడియో కానీ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్